హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంట్రీ అది రమణాగౌడ్ గొడ్సలా ఈ వీడియోలో మనం బతుకమ్మ పండుగ లేదా దీనినే మనం పూల పండుగ అని కూడా పిలుస్తాము ఈ బతుకమ్మ పండుగ విశేషాలు ఏందో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ లేదా పూల పండుగ ప్రపంచంలో పూలతో పండుగ చేసుకుంటుంది అంటే అది కేవలం తెలంగాణలోనే అది బతుకమ్మ పండుగ అని చెప్పవచ్చు ఒక రకంగా ఈ పండుగ మనకు వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలి రోజుల్లో ఈ పండుగ వస్తుంది అంటే ముఖ్యంగా పూలు ఏదైతే ఫ్లవర్స్ పూలు బాగా వికసించే కాలంలో అలాగే జలవనరులు సమృద్ధిగా పొంగి పొర్లే సమయంలో ఈ బతుకమ్మ పండుగ వచ్చి మానవునికి భూమితో మరియు పువ్వులతో అనుబంధాన్ని గుర్తు చేసే పండుగనే ఈ బతుకమ్మ పండుగ లేదా పూల పండుగని మనం చెప్పవచ్చు నిజానికి ఈ సమయంలో ఎన్నో రకాల పుష్పాలు పూస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగలో మాత్రం ఎక్కువగా ఉపయోగించే పువ్వు అది గునుగు పువ్వులు అని చెప్పచ్చు గునుగు పూలు అలాగే తంగేడు పూలు అలాగే బంతి చామంతి పూలతో ఈ పండుగ ప్రధానంగా ఈ పండుగలో ఉపయోగించే ప్రధాన పువ్వులు వాటిని చెప్పవచ్చు ఇప్పుడు ఒక్కొక్కసారి కాంపిటేటివ్ దాంట్లో కూడా బతుకమ్మ పండుగలో ఎక్కువగా వినియోగించే పువ్వులు పువ్వు ఏది అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది అది గునుగు పువ్వులు అని చెప్పవచ్చు అసలు ప్రకృతిని ఆరాధించే పండుగ ఏది అన్నా కూడా అది బతుకమ్మ పండుగ అని చెప్పవచ్చు మొత్తానికి బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు తెలంగాణ పల్లెల్లో నూతన ఉత్సవం వెళ్ళి విరుస్తుంది దీనిని ఓ సంబరంగా భావిస్తారు ఇల్లు ఇంటిని శుభ్రపరుస్తారు చక్కగా అలంకరించుకుంటారు ఆడపిల్లలను పుట్టింటికి తీసుకురావడం కూడా తెలంగాణలో ప్రముఖంగా జరిగే బతుకమ్మ పండుగల్లో ఇవన్నీ కూడా మనము చూస్తుంటాము మొత్తానికి ఈ పండుగ మరి బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే ఒకసారి మనం ఆలోచిస్తే అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది నైన్ డేస్ అది అశ్వయుజ మాస శుద్ధ పాడ్యం నుండి ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దీనిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది రెండు వేల పద్నాలుగు జూన్ పదహారవ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది అనంతరం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున తొలిసారిగా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఘనంగా అధికారికంగా నిర్వహించిందనే చెప్పచ్చు ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి ఎప్పుడు ప్రారంభమవుతుందని కాంపిటేటివ్ దాంట్లో అడగడానికి అవకాశం ఉంటుంది అది అశ్వయుజ మాస శుద్ధ పౌడ్యం నుండి నుండి ఆ సందర్భంగా ఈ బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది ఈ బతుకమ్మను రాష్ట్ర పండుగగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది అని కూడా కాంపిటేటివ్ దాంట్లో అడగడానికి స్కోప్ ఉంది అది రెండు వేల పద్నాలుగు జూన్ పదహారవ తేదీన రాష్ట్ర పండుగ అసలు నన్ను అడిగితే రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ ఈ బతుకమ్మ పండుగకు ప్రిఫరెన్స్ ఇచ్చినట్టే ఎందుకంటే జూన్ రెండున ఆవిర్భవిస్తే జూన్ పదహారవ తేదీన రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున అక్టోబర్ రెండును దసరా అంటే దసరా మనకు ఈ బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది మరి ఈ బతుకమ్మ పండుగలో ఏం చేస్తారంటే మనకు అందరికీ తెలుసు రంగురంగుల పువ్వులతో త్రికోణాకృతిలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లను కొడుతూ వలయంగా రౌండ్గా తి ఉంటూ మనందరికి తెలుసు పాటలు వాడుతూ బతుకమ్మను ఆడుతారు లేదా బతుకమ్మ పాటలను ఇక్కడ పాడడం జరుగుతుంది ముఖ్యంగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే ఈ సా ఈ పాటల్లో కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ కల్చర్ ఇవన్నీ కూడా ఈ పాటల్లో ఉట్టిపడటం జరుగుతుంది ఈ పాటలు ఈరోజు ఈరోజు ఖచ్చితంగా ఉండే కాదు ఈ పాటలకు గ దశాబ్దాల ఘనమైన చరిత్ర కూడా ఉందని చెప్పచ్చు ముఖ్యంగా ఈ బతుకమ్మ పాటల్లో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలను ప్రేమ స్నేహము బంధుత్వము ఆప్యాయత భక్తి భయము చరిత్ర అలాగే మనకు పురాణాలన్నింటినీ కూడా ఈ బతుకమ్మ పాటల్లో ఉంటాయి బతుకమ్మ పాటల్లో పాడే ప్రతి లైన్ కూడా ఒక గొప్ప సందేశాన్ని అందులో ప్రేమ కరుణ జయ జాలి దయార్ద హృదయం ఇవన్నీ కూడా బంధుత్వం ఇవన్నీ కూడా ఈ బతుకమ్మ పాటల్లో ఇమిడి ఉండడం జరుగుతుంది అందుకే బతుకమ్మ పాటను ప్రతి ఒక్కరూ తనకు సంబంధించి మా ఇంటిలో జరిగే పండుగగా దీనిని భావించుకుంటారు ధనిక పేద అని తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్ళు ఈ పండుగను జరుపుకుంటారు ప్రారంభంలో కేవలం జనరల్గా అయితే గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునే వాళ్ళు కానీ ఈరోజు అదృష్టవస్థతో పట్టణ ప్రాంతాలలో కూడా అత్యంత వైభవంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ బతుకమ్మలో ముఖ్యంగా తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు ఉంటాయి అసలు బతుకమ్మ పండుగ ఈ తొమ్మిది రోజులలో ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ఈ పండుగ ముగుస్తుంది అడుగుతాడు ఎగ్జామ్లో బతుకమ్మ పండుగ దేనితో ప్రారంభమవుతుంది ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై మొదటి రోజు ఏమని పిలుస్తారంటారు తొమ్మిది రోజులల్లో మొదటి రోజును ఏమని పిలుస్తారంటే అది ఎంగిలి పూల బతుకమ్మ అంటాం ఇక్కడ ఎంగిలి పూల బతుకమ్మ కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే బతుకమ్మ ఈరోజు పేర్చాలని మనం అనుకుంటే ఒకరోజు ముందే పూలను తెచ్చి నీటిలో నానబెడతారు పూలు చెడిపోకుండా నీటిలో నిల్వి నిల్వ చేసి నెక్స్ట్ డే రోజు ఆ పూలను అలంకరించడం జరుగుతుంది కాబట్టి అందుకే దీన్ని మనం ఎంగిలి పూల బతుకమ్మల ఒక్కొక్క రోజు ఈ తొమ్మిది రోజులల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని మహిళలు సమర్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఎంగిలిపూల బతుకమ్మలో మాత్రం మహా అమావాస రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక ఈ ఎంగిలిపూల బతుకమ్మతోటే మొదలవుతుంది తెలంగాణలో దీన్ని పెత్రామాస అని పిలుస్తారు పితృ అమావాస అంటే పెద్దలను జ్ఞాపకం చేసుకోవడం అని కూడా అంటాం ఆ సందర్భంగా ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా చేస్తారు పెత్ర అమావాసతో అని కూడా అంటారు దాంతో ఈ ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమవుతుంది మరి ఎంగిలిపూల బతుకమ్మలో పెట్టే నైవేద్యం మన సాంప్రదాయం ఉంది నైవేద్యాలను పెట్టడం అది నైవేద్యాలు ఇంట్లో ఏముంటాయంటే నువ్వులు బియ్యం పిండి అలాగే నూకలు కలిపి నైవేద్యాన్ని తయారు చేయడం జరుగుతుంది ఇది ఎంగిలిపూల బతుకమ్మ బతుకమ్మలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ ఆ విషయాన్ని కూడా మనము మర్చిపోకూడదు ఇక నెక్స్ట్ మనకు రెండవది ఏమేమన్నా మనం నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యాన్ని తయారు చేస్తారన్న మనం ఎంగిలిపూల బతుకమ్మ ఇక రెండవ రోజు మనకు రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఈ అటుకుల బతుకమ్మ రోజు ఇది అశ్వయుజ శుద్ధ పాడ్యమి అశ్వయుజ శుద్ధ పాడ్యం నాడు చేయడం జరుగుతుంది ఈ అటుకుల బతుకమ్మ రోజు సప్పిడిపప్పు బెల్లము అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇది ఎండవ రోజు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటాం ఇక మూడవ రోజు మనకు ముద్దపప్పు బతుకమ్మ ఈ ముద్దపప్పు బతుకమ్మలో ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యాన్ని చేసి తయారు చేసి గౌరీదేవి గౌరీదేవికి సమర్పించడం జరుగుతుంది అది మనకు థర్డ్ డేస్ ఇక నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ నానబియ్యం అంటే ఏంది నానేసిన బియ్యం నానబియ్యం అంటాం నానేసిన బియ్యము పాలు బెల్లంను కలిపి నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది దీనిని నానపప్పు బియ్యం బియ్యం బతుకమ్మ అని కూడా పిలవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇక్కడ ఫిఫ్త్ వన్ రోజు అట్లు లేదా దోషను ముఖ్యంగా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది దీన్ని మనము అట్లా బతుకమ్మ అంటాం సిక్స్త్ వన్ అలిగిన బతుకమ్మ ఇది కూడా ఇంపార్టెంటే ఈ నవ తొమ్మిది రోజులలో ఆరవ రోజు చేసే దానిని ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారంటే మనకు సిక్స్త్ వన్ అలిగిన బతుకమ్మ ఈరోజు అశ్వయుజ పంచమి నైవేద్యం ఏమి సమర్పించరు అది మనం ఇంపార్టెంట్ ఇప్పుడు తొమ్మిది రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పిస్తారు కానీ నీకు సిక్స్త్ వన్ పేర్లను ఉంది అలిగిన బతుకమ్మ అంటే ఆ రోజు ఎటువంటి నైవేద్యాలను సమర్పించరు ఆ రోజు నాకు తెలిసి ఆ రోజు ఈ ఆట కూడా ఆడకపోవచ్చు అది మనకు అలిగిన బతుకమ్మ ఇక మనము సెవెంత్ వన్ ఒకసారి చూస్తే వేపకాయల బతుకమ్మ ఇక్కడ బియ్యం పిండిని బాగా వేయించి వేప పనులుగా తయారు చేసి గౌరీదేవికి నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది దీనిని మనం వేపకాయల బతుకమ్మని కూడా పిలవడం జరుగుతుంది ఎయిత్ వన్ ఎనిమిదవది మనకు ముద్దల బతుకమ్మ ఈ వెన్నె ముద్దల బతుకమ్మల మనకు నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది దీన్ని మనం ముద్దల బతుకమ్మ అని కూడా పిలవడం జరుగుతుంది ఇక మనకు నైన్త్ చివరి రోజు చివరి రోజునే మనం సద్దుల బతుకమ్మగా పిలుస్తాం ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగ లేదా పూల పండుగకు ముగింపు పలుకుతుందని చెప్పొచ్చు సద్దుల బతుకమ్మ మాత్రం మనకు అశ్వయుజ అష్టమి నాడు వస్తుంది ఇదే రోజు దుర్గాష్టమి కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఐదు రకాల నైవేద్యాలను సమర్పించడం జరుగుతుంది పెరుగన్నం చింతపండు పులిహోర లెమన్ రైస్ అలాగే కొబ్బరి అన్నం నువ్వుల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రతి సాయంత్రం మహిళలు తమ పూలతో తయారు చేసిన బతుకమ్మలను అక్కడ తీసుకొని వెళ్ళి చుట్టూ ఆ మధ్యలో ఉంచి చుట్టూ వివిధ పాటలను వాడుతూ నృత్యాలను చేస్తారు తెలంగాణలో ఇది ఒక పండుగ వాతావరణం తొమ్మిది రోజులు ఏ పల్లె చూసినా ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇక మనకు చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు మాత్రం ఆ రోజు లాస్ట్ డే సాయంత్రం ఈ ఆడపడుచులందరూ కూడా ఆ గునుగు పూలు వివిధ రకాల గునుగు పువ్వులు తంగేడు పువ్వులు బంతి చామంతి ఈ రకరకాల పువ్వులతో ఈ బతుకమ్మను పేర్చి ఒక పల్లెంలో ఉంచి బతుకమ్మను అద్భుతంగా పేరుస్తారు అందులో కూడా ఎవరు మంచి బతుకమ్మను పేరుస్తారో వాళ్ళకు అవార్డ్స్ని కూడా కొంతమంది నిర్వాహకులు కూడా అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది ఈ బతుకమ్మను ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా గొప్పగా అద్భుతంగా అంటే నేను అందరికన్నా మంచి అదే తయారు చేస్తే ఒక మంచి ఉంటుందనే ఉద్దేశంతో కూడా చాలా కేరిగా వాటికి రకరకాల కలర్స్ నద్ది అద్భుతంగా అమర్చడం జరుగుతుంది ఈ చివరి రోజు సాయంత్రం ఎక్కడైతే మనం బతుకమ్మ తీస్తామో అక్కడికి వెళ్ళి అక్కడ ఉంచి మొత్తం పాటలు పాడడం జరుగుతుంది మొత్తానికి ఈ తొమ్మిది రోజులు కూడా మనకు అర్ధరాత్రి వరకు ముఖ్యంగా ఈ బతుకమ్మ పాటలతో ఊరు వాడంతా కూడా ఆ బతుకమ్మ పాటలతో మారుమోగుతుందని చెప్పచ్చు ఇక చివరి రోజు మనము ఆ చీకటి పడిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో బతుకమ్మలను నెత్తిపైన నెత్తిపైన పెట్టుకొని అది చెరువు కావచ్చు తటాకం కావచ్చు కులను కావచ్చు వాగులోకి వెళ్ళి మెల్లగా ఆ బతుకమ్మను జారా వీడియడం జరుగుతుంది ఆ తర్వాత మలీదా ఇక్కడ మలీదనే కూడా దేంతో తయారు చేస్తారని కూడా అడగచ్చు చక్కెరతో తయారు చేసిన ఈ ఏదైతే ఈ మలీదను బంధుమిత్రులకు అందజేయడం జరుగుతుంది అలాగే ఆ పల్లెంతో తెచ్చిన నీటిని ఇతరులకు వైనమమ్మ వైనము అంటూ ఈ వైనాలు ఇచ్చిపుచ్చుకుంటారు తీసుకుంటే మా వైనం పుచ్చుకుంటే మా వైనం అనే ఒక సూక్తి కూడా అది ఆ విధంగా వైనాలు ఇచ్చుకోవడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నైన్ సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగకు ముగింపు వలుకుతుంది అని చెప్పవచ్చు ఇదంతా కూడా బతుకమ్మ పండుగకు సంబంధించింది పోటీ పరీక్షల దృష్టిన ఏముంచాలి బతుకమ్మ పూల పండుగ అని దేన్ని అంటారు అదొకటి లేదా తెలంగాణలో ప్రకృతిని ఆరాధించే పండుగ ఏది అని అంటారు బతుకమ్మ బతుకమ్మ పండుగలో ఎక్కువగా ఏ పూలను ఉపయోగిస్తారు గునుగు పూలు బతుకమ్మ పండుగ ఏ రోజున వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంటే అది మనం అశ్వయుజ మాస శుద్ధ పౌర్ణమి నాడు ఈ బతుకమ్మ పండుగ వస్తుంది బతుకమ్మ పండుగలో మొదటి రోజు ఏమని పిలుస్తారంటాం అది ఎంగిలి పూల బతుకమ్మ చివరి రోజున ఏమని పిలుస్తారంటారు సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించింది అంటాడు రెండు వేల పద్నాలుగు అది జూన్ పదహారవ తేదీన మొట్టమొదటిసారిగా అధికారికంగా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించింది అంటాడు అది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున నిర్వహించడం జరిగింది ఈరోజు తెలంగాణలోతో పాటు తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడున్న అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలలో కూడా ఈ బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా ఇది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది బతుకమ్మ పండుగకు సంబంధించిన విశేషాలు